కరెంట్ గ్యాస్ పెట్రోల్ ధరలు వెంటనే తగ్గించాలని కృష్ణా జిల్లా నందిగామ పట్టణంలో సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. ఈ నెల 27వ తేదీన భారత్ బంద్ను జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ నందిగామ మండల కార్యదర్శి కాటరపు గోపాల్ కోరారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి ప్రజలపై భారాలు బాగా మోపుతూ ఉంది. దీనికి ప్రధాన కారణం రోజు రోజు చూసుకుంటే గ్యాస్ ధరలు బాగా విపరీతంగా పెరిగి ప్రజలపై పెనుభారంగా మోపే పరిస్థితి ఉంది. గతంలో సంవత్సరానికి ఒకసారి పెరిగే గ్యాస్ ధరలు ఈరోజు ఏ రోజుకు ఎట్లా మారుతుందో తెలియని పరిస్థితిలో ఈరోజు ఉంది. గతంలోనే మేము చెప్పాం సిపిఎం పార్టీగా మన నగదు బదిలీ విధానం వద్దని చెప్పేసి చెప్పాం. కానీ నగదు బదిలీ విధానం తీసుకొచ్చి ఉన్న సబ్సిడీని కూడా ఎత్తేసి ఇప్పుడు నేరుగా బండి ఎంతైతే రేటు ఉందో ఆ రేటు ప్రకారం కొనాల్సిన పరిస్థితి ఉంది. గతంలో ఉన్న ధరకి ఇప్పటికీ దాదాపు 900 రూపాయల చిల్లర ఈరోజు గ్యాస్ బండ ధరలు పెరిగిపోయా ఉంది. మరి రోజు చూసుకుంటే నిత్యావసర వస్తు ధరలకు సంబంధించి బాగా విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ప్రజల జీవన ఉపాధి అట్లాగే కొనుగోలు శక్తిగానే ఉండి వాళ్ళు రోజువారీ పని చేసే విధానాలు తగ్గిపోతూ ఉన్నాయి. ఒక పక్క కరోనా వచ్చి ప్రజలు కొనుగోలు లేక పనులు లేక వస్తులుండి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఇది బాగా పేద మధ్య తరగతి వాళ్ళకి చాలా విపరీతమైన భారంగా మోపుతూ ఉంది. అదే అట్లా చూసుకుంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సర్దుబాటు పేరుతో కరెంటు సర్దుబాటు పేరుతో బాగా విపరీతంగా ప్రజలపై మోపుతూ ఉంది. ఇప్పుడు చూసుకుంటే గతంలో 500 వచ్చే బిల్లు ఇప్పుడు దాదాపు 1000-1200 వచ్చే పరిస్థితి ఉంది. ఒక బిల్డింగ్ చూసుకుంటే పెద్ద బిల్డింగ్ అయితే దాదాపుగా 10,000 వచ్చేది, దాదాపు ఇప్పుడు 50,000 వచ్చే పరిస్థితి ఉంది. ఇట్లా ప్రజలపై పెనుభారంగా మోపుతూ ఉన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం ఇయే కాదు నిత్యావసర వస్తు సరుకులు మొత్తం కూడా బాగా విపరీతంగా పెంచి ప్రజలు కొనుగోలు చేయే పరిస్థితి ఉంది. ఓ పక్క చూసుకుంటే అదానీ అంబానీ లాంటి పెద్ద పెద్ద కోటేశ్వరులకు మాత్రం ప్రభుత్వం నుండి సబ్సిడీలు ఇస్తూ ఉన్నారు. కానీ ప్రజలు పేద ప్రజలు అడిగే దానికి మాత్రం సబ్సిడీ అయిన పరిస్థితి ఉంది. ప్రజలపై వెనుభారంగా మోపుతూ ఉన్నారు. ఒక పక్క ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉండేయో ఎల్ఐసి కానివ్వండి, బ్యాంకు కానివ్వండి, బిఎస్ఎన్ఎల్ పోస్టులు ఇట్లా ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం కూడా ప్రైవేటీకరణ చేసేదానికోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం పూనుకున్నా ఉంది. దానికి వత్తాసుగా ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా వత్తాస పలుకుతూ ఉంది. మరి ప్రజల పరిస్థితులు జీవన స్థితిగతులు మొత్తం దిగజారిపోయే పరిస్థితి ఈరోజు ఉంది. అందుకని మేము సిపిఎం పార్టీగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కరోనా సమయంలో ప్రజలు ఉపాధి లేక ఇబ్బంది పడుతూ ఉంటే మరికి వాళ్ళకి సాయం చేయాల్సింది పోయి ఈ నిత్యావసర వస్తువు ధరలు బాగా విపరీతంగా పెంచే పరిస్థితి ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈ సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున సిపిఎం పార్టీలో ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా మేము హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఈ నెల 27వ తేదీన దేశవ్యాప్తంగా కూడా అట్లాగే వ్యవసాయ రంగానికి సంబంధించి 3 చట్టాలు తీసుకొచ్చి రైతాంగాన్ని నడ్డి విరిచే పరిస్థితి ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది.